సహోదరి సహోదరులతో, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులతో, ఈరోజు ఈ యొక్క సమావేశానికి హాజరై మీ ముందు ఇలా నిలబడి మాట్లాడగలుగుతున్నామంటే ఎస్సీ కులంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ అది మన యొక్క పూజ్య బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి యొక్క జీవనంలో ఆయన యొక్క భిక్ష అని నేను ప్రకారంగా నమ్ముతాను. నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉంటాను. మాది ఒక పల్లెటూరు గ్రామం. అప్పుడు ఒక దీపపు వెలుతురులు మేము ఒక లాంతరు దీపంలో చదువుకొని ఎలిమెంటరీ స్కూల్ అయిపోయిన తర్వాత 6వ తరగతి 7వ తరగతి 4.5 కిలోమీటర్లు మా ఊరికి ఉన్నటువంటి వేరే గ్రామానికి వెళ్ళి అక్కడ 6వ 7వ తరగతి 4.5 కిలోమీటర్లు పోవాలి, 4.5 కిలోమీటర్లు రావాలి. అలా చదువుకోవడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకందరికీ చాలా వరకు ఆ రోజు దీపపు వెలుతురు, దీపం మనకు వెలుతురు ఎలా ఇస్తుందో తను కాలిపోతూ మనకు వెలుతురు ఇస్తుంది. అలాగే మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన యొక్క కష్టాలను అవమానాలను అన్నింటినీ ఎదుర్కొని నా ప్రజలు బాగుండాలి, నా జాతి బాగుండాలి అని ఆయన మన కొరకు ఆయన త్యాగం చేసి మనకు ఈరోజు ఇటువంటి మంచి భవిష్యత్తును ఇచ్చారు. మీరు ఎంతరికి తెలుసు తెలియకపోవచ్చు సారీ, ఎందుకంటే మేము గత 40-50 సంవత్సరాల కిందటి బాధలు అప్పుడు గ్రామాలలో చాలా కుల నిర్మూలన అనేది ఒక బుక్ నేను బాబాసాహెబ్ గారు చదవడం జరిగింది. నేను చిన్నప్పుడు 7వ తరగతిలో ఉన్నాను. If you like this video, please like it, share it. And for more videos, please subscribe to our channel.